ఎనిమీ వస్తుంది, రేపు వస్తుంది దివాళీకి. ఎనిమీ తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అది చాలా రెండు సంవత్సరాల తర్వాత, ఈ కోవిడ్ తర్వాత దివాళీ రిలీజ్, పండగ రోజు సినిమా వచ్చేది నాకు చాలా. లే, అది నా డ్యూటీ. అంటే పునీత్ అనే లాంటి ఒక లైక్ మా మిత్రుడు, మా ఫ్యామిలీలో ఒక మనిషిని మనిషి లేడు అనే ఒక ఫీలింగ్ కలిగించింది. ఇన్ని రోజులైనా సరే ఇంకా గుర్తున్నాడు, గుండెలో ఉన్నాడు. ఆయన చేసిన పని ఆపకూడదు, అది డిస్కంటిన్యూ చేయకూడదు, ఆ పిల్లలు చదువుకోవాలి అనేది నేను కోరుకున్నాను. అంటే ఇల్లు కొనుక్కోవాలని డబ్బులు పెట్టుకున్నాను, అది నేను ఇల్లు పర్వాలి, నేను ఇంకో వచ్చే సంవత్సరం కూడా కొనుక్కోవచ్చు. నేను ఆ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇవ్వాలని నేను, పునీత్ లెగసీ కంటిన్యూ అవ్వాలి. ఆయన చేసే మంచి పనులు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, దాంట్లో ఒకటి నేను ఆ బాధ్యత తీసుకుని వాళ్ళు ఆ పిల్లలకి మంచితనంగా చదువు కోసం నేను చూసుకుంటాను, నేను ఆమెను అది నేను నెరవేర్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఎనిమీ వస్తుంది, రేపు వస్తుంది దివాళీకి. ఎనిమీ తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అది చాలా రెండు సంవత్సరాల తర్వాత, ఈ కోవిడ్ తర్వాత దివాళీ రిలీజ్, పండగ రోజు సినిమా వచ్చేది నాకు చాలా. లే, అది నా డ్యూటీ. అంటే పునీత్ అనే లాంటి ఒక లైక్ మా మిత్రుడు, మా ఫ్యామిలీలో ఒక మనిషి లేడు అనే ఒక ఫీలింగ్ కలిగించింది. ఇన్ని రోజులైనా సరే ఇంకా గుర్తున్నాడు, గుండెలో ఉన్నాడు. ఆయన చేసిన పని ఆపకూడదు, అది డిస్కంటిన్యూ చేయకూడదు, ఆ పిల్లలు చదువుకోవాలి అనేది నేను కోరుకున్నాను. అంటే ఇల్లు కొనుక్కోవాలని డబ్బులు పెట్టుకున్నాను, అది నేను ఇల్లు పర్వాలి, నేను ఇంకో వచ్చే సంవత్సరం కూడా కొనుక్కోవచ్చు. నేను ఆ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇవ్వాలని నేను, పునీత్ లెగసీ కంటిన్యూ అవ్వాలి. ఆయన చేసే మంచి పనులు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, దాంట్లో ఒకటి నేను ఆ బాధ్యత తీసుకుని వాళ్ళు ఆ పిల్లలకి మంచితనంగా చదువు కోసం నేను చూసుకుంటాను, నేను ఆమెను అది నేను నెరవేర్చిన తర్వాత నేను మాట్లాడతాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, హలో, నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.